బ్లాక్ చేయడానికి వచ్చాం, బ్లాక్ చేస్తున్నాం. నువ్వు ఇంటర్ చెప్పు. ఇంటర్ చెప్పారా? ఏ మన స్కూల్ బ్లాక్ చేస్తున్నాం మేము ఇప్పుడు. చదువుకున్న స్కూల్ వీటికి ఇంట్రడక్షన్ చెప్పడం రావట్లేదు. అంటే మనం కొంచెం సిగ్ అనుకో, మనం ఇప్పుడు మన స్కూల్ బ్లాక్ చేస్తున్నాం. బ్లాక్ చేస్తున్నాం, చేస్తున్నాం. లోపల ఏముందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఎప్పటి చూడండి ఒక క్లాస్ రూమ్ ద మోస్ట్ డేంజరస్ అండ్ మిస్చీవియస్. అన్ని పట్టని ఎన్నో రహస్యాలు ఆ క్లాస్ రూమ్ లోనే తగలంటాయి. చూపిస్తా. కెమెరామెన్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే మేము లోపలికి వెళ్తాం. నువ్వు డోర్ చేస్తావు లోపల కిరణ్ సార్ ఉంటాడు లోపల. మేము డోర్ తీస్తాం, నువ్వు ఏం చేయాలంటే కెమెరా పెట్టుకో. మేము స్లో మోషన్ లో డోర్ తీసుకుంటాం, నువ్వు దాన్ని వీడియో రికార్డ్ చేయి. సినిమాటిక్ వ్యూ అదిరిపోవాలి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు డైరెక్షన్ అవసరం అనే నాకు వచ్చే కట్.
అన్న నడిచొస్తే మాస్, అన్న నిల్చుంటే మాస్, అన్న దండం పెడితే మాస్, మమ్మ మాస్. మనోడు మనోడు కాబోయే మ్యూజిక్ డైరెక్టర్, కాబోయే డైరెక్టర్, నువ్వు కాబోయే హీరో. ఆ మాట నేను చెప్పాలని చెప్పేసి వాడు మా ఇద్దరిని లేపుతుండు. మనకంత సీన్ లేదు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. తినిపించాను కానీ దానికోసం అయితే కాదు. వాటర్ ట్యాంక్ అంత ఎగ్జాక్ట్ అవ్వకు, రోజు చూసింది అది మనం. దీనికి మాకు ఒక ప్రత్యేకమైన స్పెషాలిటీ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మాకు జనరల్ గా బ్రేక్ ఇచ్చిన లంచ్ టైమ్ లో కానీ బ్రేక్ టైమ్ లో కానీ ఈవినింగ్ 4:30 అయిన తర్వాత కూడా మేము ఇక్కడికి వచ్చిన ముచ్చట్లు పెట్టుకునేది. మా ముచ్చట్ల మెయిన్ డిస్కషన్ మా క్లాస్ గర్ల్స్ గురించి ఎక్కువగా ఉండేది. వీడియో జూనియర్ లతో ఎఫ్ఐఆర్ ఉంటే వీడికి మా క్లాస్ తో ఎఫ్ఐఆర్ ఉంది. నేను శ్రీరామచంద్ర, నిజాలు చెప్పాలి బ్రో బ్లాగ్ అన్న. ఆ లాస్ట్కి వెళ్ళేసి అర్థం పెట్టుకునేది, మీ వాడ సోప్స్ తెచ్చుకునేది, షాంపూలు తెచ్చుకునేది, ఫేస్ వాష్లు తెచ్చుకునేది. ఇక్కడ వచ్చేది మాకు ఒక మినీ షవర్ అయ్యేది ఇక్కడైతే ప్రతిసారి డైలీ. ఇక రాసుకోవడం ఆడికి వెళ్ళి అమ్మాయి సైడ్ కొట్టడం మా డైలీ వాళ్ళు. ఇదైతే వికాస్ వాళ్ళు బాగా చేస్తారు. మన స్కూల్లో ఉన్నప్పుడు ఇది మొక్క, ఇప్పుడు చెట్ అయి కూర్చుంది. ఇప్పుడు నేను మా సార్లను కలిసా కూడా చెట్లు కూడా ఎదిగా మీరు ఎప్పుడు ఎదుగుతారా అని క్వశ్చన్ వేస్తారని చెప్పేసి నేను సార్లు అప్పుడు ఎప్పుడు స్కూల్కి రాలేదు. బర్త్డే వచ్చిందంటే ఆ రోజు సమోసాలు మామూలుగా ఉండేది కదా. ఇప్పుడంటే మీరు జనరల్ గా బర్త్డేస్ వస్తే వేలకి వేలు ఖర్చు చేస్తున్నారు, కానీ మా బర్త్డే వచ్చిందంటే 100 రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయలు ఎట్లా క్లాస్ మొత్తం ఖర్చు అంతే. ఇటు నుంచి కూడా ఎక్కొద్దు కానీ ఇక్కడ నుంచి ఎక్క, ఎందుకంటే అటు నుంచి ఎక్కితే కొంచెం లాగ్ వస్తుంది, అంటే సినిమాటిక్ కట్స్ వస్తాయి, మాంటేజ్ వస్తాయి. కమ్ ఫాలో విత్ మీ. అరే కమ్ ఆన్ బ్రో. మీకు మాత్రమే చెప్తా, ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను. ఇది మా ఆడిటోరియం అండి, లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఎలా ఉంటుందో. బాహుబలి, సో మీ కాన్ ప్రేక్షిస్తూ మేము బాహుబలి కాదు కాబట్టి డోర్ ని బ్రేక్ చేయలేకపోతున్నాం. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. హైయర్ సెక్షన్ బ్లాక్ చేసేసాం కదా, ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ చూద్దాం. ప్రైమరీ ప్రైమరీ సెక్షన్ చూసి వెళ్దాం. స్లో మోషన్ లేకుంటే సినిమాటిక్ అది పోవాలి. ఫాలో పాయింట్స్ జీవన్ గారు.
ఉంటున్నాం. ఎందుకంటే డైలీ మేము లేట్ వచ్చేటోళ్ళం, మాకు ప్లేస్ దొరకక మూలకి పార్క్ చేసేది. కానీ మా దరిద్రం ఏంటంటే ఎవడో ఒకడు రోజు దాన్ని పంచర్ చేసి తోడు, దాన్ని మళ్ళా గాలి కొట్టడానికి ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ ఇష్టం వాళ్ళ ఇంటికెళ్ళి మరీ గాలి కొట్టించేది. ఈరోజు మా స్కూల్ గురించి బ్లాగ్ అయితే కొంచెం చేసాం. అన్ఫార్చునేట్గా చాలా చూపిద్దాం అనుకున్నాం కానీ కొంచెం ఈ హై సెక్షన్ బ్లాక్ చేస్తుంది అండ్ అలాగే కొన్ని గ్లాన్స్ కూడా బ్లాక్ అయి ఉంది. బట్ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఖచ్చితంగా మా స్కూల్ గురించి ఇంకొంచెం బ్రీఫ్గా చూపించేస్తాం.